Welcome to Concept Learn. Then cross-inoculation groups. Cross-inoculation groups ante entante. So see here, the rhizobia show the host specificity to some extent. Ante entante, rhizobia unnai kada, aa rhizobia bacteria anedi particular type of crop ni maatrame affect chesthe. Different species in rhizobia unnai anamata. So rhizobia lo different species untai, microorganisms. ఆ డిఫరెంట్ స్పీసెస్ అనేది పర్టికులర్ క్రాప్ ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ దట్ రైజోబియా ఫాజియోలై ఈస్ దేర్. ఇట్ కెన్ ఓన్లీ ఇనాక్యులేటెడ్ విత్ ద బ్లాక్ గ్రామ్. అంటే ఓన్లీ బ్లాక్ గ్రామ్ ప్లాంట్స్ ఉంటేనే ఈ రైజోబియా ఫాజియోలై అనేది నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది. ఇట్ వోంట్ ఫిక్స్ ద నైట్రోజన్ ఇన్ కేస్ ఆఫ్ సోయాబీన్ అండ్ కౌపీ. మనం ఈ రైజోబియా ఫాజియోలై తీసుకొచ్చి ఈ సోయాబీన్ కానీ కౌపీ కానీ అప్లై చేస్తే ఇట్ వోంట్ ఫిక్స్ ద నైట్రోజన్, ఇట్ వోంట్ ఇనాక్యులేట్ నోడ్యూల్ ఫార్మేషన్ కానీ ఏది చేయదు. కావాలంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, పర్టికులర్ టైప్ ఆఫ్ రైజోబియా బ్యాక్టీరియా ఆర్ రైజోబియా స్పీసెస్ కెన్ ఫిక్స్ ద నైట్రోజన్ ఇన్ పర్టికులర్ టైప్ ఆఫ్ క్రాప్. ఒక పర్టికులర్ క్రాప్ లోనే పర్టికులర్ స్పీసెస్ ఫిక్స్ చేయగలుగుతుంది. దీన్నే క్రాస్ ఇనాక్యులేషన్ గ్రూప్స్ అంటారు. హియర్ యూ కెన్ సీ దట్ దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ టేబుల్, వీ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. In this, Rhizobia melilotae, this species, can fix the nitrogen in Barsim crop. If Rhizobia trifoliae, it can fix the nitrogen in Pilipesera. So, Rhizobium leguminosarum can fix the nitrogen in peas and Lathyrus beans, etc. If the Rhizobium japonicum is the most important bit, it can fix the nitrogen in soybean crop. సో పర్టికులర్ క్రాప్ లో పర్టికులర్ స్పీసెస్ కెన్ ఫిక్స్ ద నైట్రోజన్. సో వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ క్రాస్ ఇనాక్యులేషన్ గ్రూప్ ఫర్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ అజొల్లా ఈస్ అనదర్ మోస్ట్ సింబియోటిక్ నైట్రోజన్ ఫిక్సర్. ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ అజొల్లేషియే అండ్ అజొల్లా ఈస్ అ వాటర్ ఫెన్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద అక్వాటిక్ వీడ్ కామన్లీ ఫౌండ్ ఇన్ ద ఫ్లోటింగ్ ఇన్ ఇడియల్ పాండ్స్ అండ్ ట్యాంక్స్ షాలో డిచెస్ అండ్ కెనాల్స్. అంటే ఇది ఒక వాటర్ ఫెర్న్. వాటర్ ఎక్కడైతే ఉందో ఈవెన్ స్మాల్ డిచెస్లో కానీ పాండ్స్లో కానీ ఇది ఎక్కడ పడితే అక్కడ గ్రో అవుతుంది. సో ఈ వాటర్ ఫెర్న్ దెన్ ఇట్ ఈజ్ ఏ అసోసియేటెడ్ విత్ ద రైస్ ఫీల్డ్స్లో ఎక్కువగా మనము ఈ అజొల్లాని చూడొచ్చు. దెన్ ఏ బ్లూ గ్రీన్ ఆల్గే అనాబీనా అజొల్లా లివింగ్ ఇన్ ద ఎపిడర్మల్ క్యావిటీ ఆఫ్ ది లోయర్ సైడ్ ఆఫ్ ది లీఫ్ ఆఫ్ అజొల్లా. ఇప్పుడు అజొల్లా అనేది వాటర్ ఫెర్న్ కదా, దీనికి ఒక లీఫ్ ఉంటుంది. ఈ లీఫ్ యొక్క లోయర్ సర్ఫేస్ లో ఒక ఎపిడర్మల్ లేయర్ ఉంటుంది, ఎపిడర్మిస్ ఉంటుంది కదా. ఆ ఎపిడర్మిస్ లో క్యావిటీ ఉంటుంది లోయర్ లీఫ్ లో. ఇది అప్పర్ లీఫ్ అనుకుంటే లోయర్ సైడ్ ఆఫ్ ది లీఫ్ లో ఒక క్యావిటీ ఉంటుంది. ఆ క్యావిటీస్ లోనే ఎపిడర్మిస్ ఆ ఎపిడర్మల్ క్యావిటీలోనే ఈ బ్లూ గ్రీన్ ఆల్గే దట్ ఈస్ అనాబీనా అజొల్లా అనేది ఉంటుంది. సో ఈ అనాబీనా అజొల్లా ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ సింబియోటికల్లీ ఫిక్స్ ద నైట్రోజన్ ఇన్ టు ద లీవ్స్ ఆఫ్ అజొల్లా. అజొల్లా యొక్క లీవ్స్ లోకి నైట్రోజన్ ని ఫిక్స్ చేస్తుంది. సో అప్పుడు అజొల్లా ఏం చేస్తుంది, న్యూట్రియన్స్ ని వాటర్ ని ఈ అనాబీనా అజొల్లా ఈ బ్లూ గ్రీన్ ఆల్గేకి సప్లై చేస్తుంది. దేర్ ఈజ్ ఏ సింబియోటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఆర్గనిజమ్స్. సో దట్స్ వై అజొల్లా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సింబియోటిక్ నైట్రోజన్ ఫిక్స్.